निबड़े पद इन को इंका एक्वे कावचु ये प्रेस्टीजियस कांस्टिट्युएंसीस उन्यो दाटो वोटू खर्चाई मध्य मन मुनगोडु एलक्षन चूड़ा जरिए सो इला विपरीत डबू खर्चपेटू एन कल रिजल्ट अफेक्ट अंत डबू खर्चपेटते गे अवकाश उ इला जगह मंवा असैम्ली कुर्चो डबून वालू नेर चरत्र असैम्ली मन भविष्य निर्णय इध जरगद्दू ए प्रपंच अंटे देश प्रजास्वाम्य देश मन भारत देश अलागे डबू मद्यम या प्रभाव तग्गे फोरम फर् गुड गवर्नेंस रे कार्यक्रम मोदे प्रजन चैतन्यवंत चेयर अवेरनेस देन गुरी अवेरनेस अंटे डबू मद्यानिकि प्रलोभालकु गुरी ओटु वेयदु अंटे मै ओट इज नाट फर् सेल ओटु पवित्रमैनदि नेनु दीन्नि अम्मुकोनु चाला सार्लु मनं अनुकुन्नदे मात्लाडिंदे मेमु इंकोसारि इप्पुडु गट्टि प्रयत्नं चेस्तुन्नां एला अंटे ओकटेमो एलक्ट्रानिक मीडिया द्वारा रेंडोदि प्रिंट मीडिया द्वारा मूडोदि पर्सन्स नि कांटाक्ट चेसि अंटे जिल्लालल्लो कूडा मेमु वेल्लि वाल अड़ना यूथ क्लब्स महिला मंडल्स वीलो का ग्राम अवेरने कार्यक्रम इक रेडो स्टेप मेटे गत मूड एलक्ष मैं वेरीफाई चाहा रिकार्ड के बुक्त का डबू पलस्ट आ व्यक्ति मीद के बुक्त अंत का कैंडिडेट रेडोदी आना अतर देल्फ लाइफ दिन केस बुक् रिटर्निंग आफीसर इंकेवरो प्रेस इवा पद को डबू पड़ा असल अदरकड़ी अभी माफिया अतना क्लोज सो इला उसे एलक्षन कमीशन आफ् इंडिया को रिप्रजेशन जमन एपड़े एलक्षन नोटिफिकेशन वस्तो इक डबू सरफरा अड़क మేం రాసిన ఉత్తరానికి వాళ్ళు జవాబు ఏమిచ్చారంటే చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు వాళ్ళు డబ్బు తీసుకోపోతున్నారు వాళ్ళని కూడా ఈ ఎలక్షన్ కోసమేనంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతదేమో అని మాకు రిప్లై ఇచ్చినారు దానికి మళ్ళీ మేము మొన్న ఏం రాసినామంటే గత 15లో మన తెలంగాణ మొత్తం భారతదేశం ఎకానమీ కూడా అంతా డిజిటల్ అయిపోయింది మామూలుగా పుష్ కార్ట్ మీద కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ఇట్లా చూపిస్తున్నా అంతే సెల్ ఫోన్ తోనే నడుస్తా ఉంది కార్యకర్తలు అటువంటప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు తీసుకోపోతారు మీకు చెక్ ఫెసిలిటీ ఉంది ఆర్టీజీఎస్ ఉంది కాబట్టి మీరు ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్తున్నారంటే అది ఎన్నికల్లో మన ప్రజలను ప్రలోభ పెట్టడానికి అన్నది ఒకటి ప్రిలిమినరీ ప్రెజంప్షన్ పెట్టి 25,000 కి ఎక్కువ ఇంకా ఎవరు తీసుకెళ్ళినా కేసులు బుక్ చేయండి ఆ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఏది మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోల్ వరకు ఈ యొక్క కేస్ బుక్ చేసిన తర్వాత ఇమిడియట్లీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా కోర్టులో ప్రాసిక్యూట్ చేయాలి ఒకవేళ ఆయన నిజంగానే జెన్యూన్ గా డబ్బు తీసుకోపోతుంటే కోర్టులో అది వీగిపోతుందన్నమాట ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది మద్యం మనందరికీ తెలుసు సుమారుగా 4 కోట్ల మందిలో ఒక 2 కోట్ల మహిళలు ఒక కోటి పిల్లలు పక్కకు పెడితే 1 కోటి మంది 40,000 కోట్ల లిక్కర్ సేవిస్తున్నారు ఒక కోటి జనాభా తెలంగాణ ప్రజలు 40,000 కోట్ల లిక్కర్ అవుతుంది విపరీతంగా పెరిగిపోయింది ఇది తప్పని అనుకుంటలేరు ఎవరు కూడా పొద్దున్నేసి నుంచి ఏ ఫంక్షన్లో ఏదో ప్రతిదానికి లిక్కరు తాగడం అలవాటైపోయింది అది పోయిపోయి ముందు ముందు ఈ యొక్క డ్రగ్స్ కూడా మనం అలవాటు పడే పరిస్థితి ఏర్పడుతుంది చూస్తున్నాం చాలా కేసులు పడుతున్నారు అంటే కేసులు బుక్ చేస్తే సంతోషపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బుక్ ఏని అంతకంటే పదింతలు ఉండొచ్చు ఎక్కడనో 10 కేసులలో ఒక కేసు దొరుకుతాం సో ఈ యొక్క లిక్కర్ కన్సంప్షన్ ఎన్నికల్లో ప్రభావం చూపొద్దు అంటే ఏం చేయాలా ఇప్పుడు ఒక ఎన్నికల కంటే ఒక దినం మొదలు బ్యాన్ అన్నారు ఎన్నికల నాడు బ్యాన్ అన్నారు 2 డేస్ మా ప్రపోజల్ ఏంటంటే నోటిఫికేషన్ వెలుబడ్డ నాటి నుంచి ఎన్నికల అయ్యే వరకు 3 వీక్స్ ఓ 4 వీక్స్ ఓ అన్ని షాప్స్ అన్ని క్లోజ్ కావాలి కరోనా అప్పుడు జరిగింది 1 మంత్ జరిగింది ఎవరేం బాధపడలే ఎవరికి ఏం పెద్ద ప్రమాదం రాలేదు సో ఇప్పుడు కూడా ఎన్నికలప్పుడు నోటిఫికేషన్ నుంచి పోల్ డేట్ వరకు ఇది బ్యాన్ కావాలి ఈ విధంగా మేము
టూ ప్రాంగ్డ్ స్ట్రాటజీ అంటారు, రెండు విధాలుగా మేము ముందుకెళ్తున్నాం. ఫస్ట్ది ఏంటంటే ఇవాళ ఇప్పుడే మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు సిరీస్ ఆఫ్ చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ తయారు చేస్తున్నాము. ఇవాళ ఒక్కటి మాత్రం మీకు చూపిస్తున్నాము. ఇది రఫ్లీ ఒక 2 మినిట్స్ వీడియో ఉంది. ఇక ముందు ముందు ప్రతి అంశం మీద మేము వీడియోస్ తయారు చేస్తాము. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు ఏంటంటే దీన్ని కొద్దిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మేము తయారు చేసి ఇస్తున్నప్పుడు మీకు వీలున్నప్పుడే ఒక 30 సెకండ్స్ కావచ్చు, 1 మినిట్ కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళాలి. మీ ద్వారా వెళ్తేనే మాకు ధైర్యం వస్తుంది. అదర్వైజ్ మేము ఏదో వీడియో తయారు చేస్తాము, ఇంత ట్యాగ్ పోకుండా ఉండాలన్నమాట. సో స్టార్ట్ చేయండి.